ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ చివరి దిశగా చేరుకుంది నవంబర్ పంతొమ్మిదిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది అయితే ఈ టోర్నీలో ఆడిన పది మ్యాచ్ల్లోనూ గెలిచిన టీమిండియా ఓటమనేదే లేకుండా మూడో కప్పును సొంతం చేసుకునే దిశగా అడుగు దూరంలో ఉంది ఈ నేపథ్యంలో ఈ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి రెండు వేల మూడు వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మహమ్మద్ షమీరు ఆ బాధ్యత తీసుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే లాస్ట్ మ్యాచ్లో ఏడు వికెట్లు ప్రదర్శనతో సమీ దుమ్మురేపాడు కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తించి టీమిండియాను ఫైనల్కు చేర్చాడు దీంతో అతడిపై మంచి అంచనాలున్నాయి ఇదిలా ఉంటే కొందరేమో కోహ్లీ రోహిత్లో ముందుండి జట్టును గెలిపిస్తారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ తన దృష్టిలో ఈ వరల్డ్ కప్ ఫైనల్లో హీరోగా ఎవరు నిలుస్తారో చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు కాకుండా మరో ప్లేయర్ పేరును గంభీర్ తెరపైకి తెచ్చాడు ఈ టోర్నీలో నిలగడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ ఫైనల్లో కీలకంగా మారుతాడని యోచం కూడా చెప్పాడు అంతేకాదు కివీస్తో సెమీఫైనల్లో డెబ్బై బంతుల్లో సెంచరీ చేసి జోరు మీద ఉన్న అయ్యర్ ఆస్ట్రేలియాపై కూడా చెలరేతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు కివీస్పై భారత్ సుమారు నాలుగు వందల పరుగులు చేయడంలో విరాట్ కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా కీ రోల్ పోషించాడని చెప్పుకొచ్చాడు ఇక ఫైనల్లోనూ అతడి పాత్ర చాలా కీలకమని వ్యాఖ్యానించాడు అయితే శ్రేయస్ అయ్యర్కు సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫ్యాన్స్ లేకపోవడం వల్లే అతడికి తగినంత పేరు రాకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు శ్రేయస్ అయ్యర్ తన తొలి వన్డే వరల్డ్ కప్ ఆడుతున్నాడు అనుభవం ఉన్న విరాట్ రోహిత్ శర్మ లాంటి పెద్ద ప్లేయర్లు మ్యాచ్లో రాణించాలని అందరూ అనుకుంటారు అయితే రోహిత్కి ఇది మూడవ వరల్డ్ కప్ ఇక విరాట్ కోహ్లీకి అయితే ఇది నాలుగవది కానీ శ్రేయస్ కు మాత్రం ఇది తొలి వరల్డ్ కప్ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు ఈ టోర్నీలో పది మ్యాచ్లు ఆడిన శ్రేయస్ అయ్యర్ ఐదు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు ప్రస్తుతం అత్యధిక పరుగుల జాబితాలో ఏడు స్థానంలో కంటిన్యూ అవుతున్నాడు ఇక ఆ జాబితాలో రన్ రన్మెచ్చన్ విరాట్ కోహ్లీ ఏడు వందల పదకొండు పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు మరి గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ అవ్వండి